हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो इदी दिवाली फेस्टिवल सीजन कदा, इप्पुडु मनं ए वीडियो चूसिना वाटर कैंडल्स, स्वीट रेसिपीज, डेकोरेटिव आइटम्स इवे कनिपिस्तुन्नायि। सो नेनु कूडा ई फेस्टिवल सीजन की नेनु कूडा ओक स्वीट रेसिपी ट्राई चेसानु। अदि एंटंटे कोकोनट लड्डू। कोकोनट लड्डू इदि नेनु कोंचेम डिफरेंट स्टाइल्लो चेसानु। ఎలా అంటే, ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని 2 టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను. ఆ ఘీ మెల్ట్ అవ్వగానే 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం దగ్గర అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా ఇది మొత్తం ఇది కలుపుకునే ప్రాసెస్సే ఎక్కువ ఉంటుంది ఈ స్వీట్ రెసిపీలో. మళ్ళీ అడుగంటూ ఉండండి, ఉండకుండా. సో ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఈ మిల్క్ పౌడర్ మనం యాడ్ చేసుకుంటే మంచిగా కోవా లాగా ఫామ్ అవుతుంది. సో మనం ఇది కోవా ఇంట్లోనే కోవా చేసుకోవాలంటే కూడా మనం ఇలానే మిల్క్లో కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా స్టిర్ చేసుకుంటే కూడా మనం కోవా రెడీ చేసుకోవచ్చు. దీంతో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి ఈ కోకోనట్ స్వీటే కాకుండా ఇంకా చాలా రకాల స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది కొంచెం దగ్గర పడినాక నేను ఒక 1/2 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని ఇంకా కంప్లీట్గా ఆ స్టిర్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. కలపడం కొంచెం సేపు ఆపినా కూడా అది అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. సో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. సో చూసారా మీరు, అది కొంచెం థిక్ అవ్వడానికి వస్తుంది. అది కొంచెం థిక్ అయిపోయాక, ఆ కోవాలాగా ఫామ్ అయిపోయాక ఇప్పుడు మనము 1 కప్ డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు డ్రై కోకోనట్ పౌడర్, ఇంకోటి మనం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసాము. అది క్లిప్ నేను స్కిప్ అయ్యాను. చూసారా, ఇప్పుడు మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయింది. అంటే మొత్తం ప్యాన్ మొత్తం దగ్గర పడిపోయింది. పడిపోయినాక ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. తీసేసుకొని చల్లారినాక కొంచెం ఒక 5 to 10 మినిట్స్ చల్లారనివ్వాలి. ఇలా చల్లారినాక ఇప్పుడు మనము లడ్డూల్లాగా చేసుకోవాలి. కొంచెం కొంచెం ముద్ద తీసుకొని అలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని మనం దానిపైన ఎండు కొబ్బరితో కోట్ చేయాలి. ఎండు కొబ్బరితో కోట్ చేసి మనం ఇలా లడ్డూల్లాగా చేసుకోవాలి. ఇది కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నార్మల్ లడ్డు కాకుండా మనం ఇలా కోవాలాగా చేసుకొని కొబ్బరి లడ్డు అనేది చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. ఇది యాక్చువల్గా నిన్న నేను నైట్ చేశాను, కానీ అది మార్నింగ్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక 10 లడ్డూల దాకా వచ్చాయి నేను చేసే క్వాంటిటీకి. కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా అసలు నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. చాలా సూపర్ యమ్మీ, టేస్టీగా ఉంది. మన స్వీట్ షాప్లో ఉంటాయి కదా కొబ్బరి స్వీట్స్, అలానే ఉంది. సో ఫ్రెండ్స్, నా ఈ లడ్డు రెసిపీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.